మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జలాలు పులివెందులు వచ్చాయని, కృష్ణా జిల్లాలు కడప జిల్లాకి గండికోట రిజర్వాయర్లో 12 టీఎంసీలు నీళ్ళు నిలబెట్టారని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారని కానీ, ఇవాళ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి అవుతుందని కానీ, శ్రీ సిటీలో కానీ ఇటు తిరుపతిలో కానీ పరిశ్రమలు వచ్చినాయని కానీ, కియా కార్ ఫ్యాక్టరీ జనవరి 29న ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీదకు రాబోతూ ఉంది, దేశంలో రోడ్ల మీదకు రాబోతూ ఉంది. దేశ విదేశాలకే ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ కార్ దేశానికి ప్రపంచానికి అందించబోతున్నాం. ఇది ఒక అద్భుతం. పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి ఇచ్చి, జీడిపల్లి ద్వారా గొల్లపల్లి ద్వారా కియా పరిశ్రమకి నీళ్ళిస్తే 13,500 కోట్ల పరిశ్రమ, 100 మంది కార్మికులు ఇంజనీర్లు అక్కడ పనిచేస్తూ ఉంటే నీ కళ్ళకు కనపడవు, నీ నోటికి ఆ వాస్తవాలు మాట్లాడవు. ఇవాళ దగ్గర దగ్గర 4,000 కోట్ల యాన్సిలరీ ఇండస్ట్రీస్, మరి ఆ పెనుగొండ, రాప్తాడు, అనంతపురం ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ కృష్ణా జలాలు కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం కానీ, ఇవాళ ఆ ప్రాంతాలకి ఆ నీళ్ళు వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ కానీ, ఇవాళ బ్రహ్మాండంగా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కింద ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షలు అటు చీనీ రైతులు కానీ, బత్తాయి రైతులు కానీ, ఈ అరటి రైతులు కానీ, వివిధ హార్టికల్చర్ పంటల్లో రైతులు ఆదాయం సంపాదిస్తూ ఉంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే అనంతపురం జిల్లా, కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు రాష్ట్ర జీడిపిలో కానీ, ఆదాయంలో కానీ హార్టికల్చర్ వల్ల హార్టికల్చర్ హబ్బు రాయలసీమ అవుతూ ఉంటే ఈ వాస్తవాలు నీ కళ్ళకు కనపడలా. ఇవాళ ఈ వాస్తవాలు ఒప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మీరున్నారు. భ్రమలు తొలగిపోయాయి. నీ పార్టీ కార్యకర్తలు కానీ, నీ కోఆర్డినేటర్లు కానీ, నీ ఇన్ఛార్జీలు కానీ, నిన్న నీ ప్రసంగం కానీ, నీ ముగింపు యాత్ర కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపు యాత్ర అనొచ్చు దాన్ని, నిన్న నీ సంకల్పయాత్ర అని డబ్బా కొట్టుకున్న యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ముగింపు యాత్ర. ఇక నువ్వు కాశీయాత్ర చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, శుభ్రంగా కాశీయాత్ర పెట్టుకుంటే అక్కడ నువ్వు స్నేహం చేస్తా ఉన్న మోడీ గారు కూడా కలుస్తారు. మరి ఇక్కడ పక్కనున్న రాష్ట్రంలో కేసీఆర్ గారితో కూడా నీ స్నేహం కానీ, నీ బాంధవ్యాలు కానీ బయటపడతాయి. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటల్లో ఏది కూడా వాస్తవాలకు కానీ, అతను ఏ జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమాల్లో ధైర్యంగా, స్పష్టంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ, ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం, ఎవరితో సంబంధం లేకుండా రేషన్ కార్డు విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, లేకపోతే ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఇళ్ల విషయంలో కానీ, డైరెక్ట్గా లబ్ధిదారుడు అధికార యంత్రాంగంతో పనిచేసుకునే అవకాశం ఇస్తే 1100కి నిర్భయంగా వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా అడిగే హక్కు, ధైర్యం ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తే నువ్వు ఇవాళ జన్మభూమి కమిటీలను, తెలుగుదేశం పార్టీ నాయకులను ఇవాళ ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు ఒక అవినీతి చక్రవర్తి అవినీతిలో కూరుకుపోయి, ఒక బురదలో కూరుకుపోయిన పంది గ్రామాల్లో తెల్ల చొక్కాలు వేసుకొని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళ మీద ఎలా జలధరిస్తుందో, అవినీతిలో కూరిగిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ తన నిస్సహాయతను కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ అతని ప్రసంగంలో కనపడింది, ఆ వచ్చిన కార్యకర్తల్లో, నాయకుల్లో కనపడింది. చాలా స్పష్టంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, నీకు డిపాజిట్లు కూడా, ఎందుకంటే అమరావతిని భ్రమరావతి అన్నావు, అమరావతిలో 40,000 కోట్ల పైగా పనులు జరుగుతూ ఉంటే కనీసం వాస్తవాలు కూడా ఒప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. ఒక ఇటిక
అమరావతిలో పెట్టలేదని మాట్లాడుతున్నావు. నీ ఆలోచన అంతా కూడా ఇడుపులపాయికి రాజధాని తీసుకెళ్లాలని, నీ కుట్రలో కుతంత్రాలంతా కూడా అమరావతిని ఇవాళ 30,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలు నీ కళ్ళకు కనపట్టాల. 40,000 కోట్ల పనులు అక్కడ జరుగుతూ ఉంటే అభివృద్ధి నీకు కనపట్టాల. ఇవాళ సెక్రటేరియట్ భవనాలకి పెద్ద ఎత్తున కాంక్రీట్ పనులు అక్కడ జరుగుతూ ఉంటే నీ కళ్ళకు కనపట్టాల. ఇవాళ 1,300 కోట్లు జనవరి 12వ తారీఖున ఎల్ఎన్టీ సంస్థ ఒక కూచిపూడి భంగిమ నాట్య భంగిమ రూపంలో ఒక ఐకాన్ బ్రిడ్జి కృష్ణానది మీద శంకుస్థాపన చేసుకోబోతుంటే నీకు కనపడవు, వినపడవు, అభివృద్ధిని ఒప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ ఏ జిల్లాలో ఉన్నా తీసుకో, ఏ జిల్లాలో ఇవాళ జలధార కింద 15,000 కోట్ల పనులు ఇవాళ ఇంటింటికి కుళాయి కింద ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ బాబు ఈ రాష్ట్ర ప్రజలకి మరి మహిళలకి పెద్ద వరంలాగా ఆ జలధార గ్రామాలకు వెళ్ళబోతూ ఉంది. పనులు ప్రారంభమైనాయి. ఇవి నీ కళ్ళకు కనపడవు. పరిశ్రమలు నీ కళ్ళకు కనపడవు. కియా కార్ నీ కళ్ళకు కనపడదు. వోక్స్ వ్యాగన్ నీ తండ్రి హయాంలో వోక్స్ వ్యాగన్ మీ నాయకులు చేసిన అవినీతి వల్ల పూనాకి వెళ్ళింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పట్టుదల వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కాదని ఇవాళ కియా యాజమాన్యం అనంతపురం జిల్లాలో అతి తక్కువ కాలంలో ఇవాళ జనవరి 29న కియా కార్ రోడ్డు మీద రాబోతోంది. 50 కిలోమీటర్ల రేడియస్లో భూముల విలువ కోట్లాది రూపాయలకి వెళ్ళింది. ఇవాళ ఒక రైతు గర్వపడతా ఉన్నాడు. ఇవాళ ఒక సామాన్యుడు మధ్యతరగతి కూడా ధైర్యంగా ఈ ప్రభుత్వం చంద్రన్న బీమా 2,400 కోట్లు ఇవాళ ఈ 2 సంవత్సరాలు తిరగకుండా జరిగిన కష్టానికి జరిగిన నష్టానికి ఆ కుటుంబం యాక్సిడెంట్లో ఇబ్బంది పడితే 2,400 కోట్లు చంద్రన్న బీమా డబ్బులు గ్రామాలకు వస్తే, పట్టణాలకు వస్తే, నగరాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,200 కోట్లు ఇవాళ ఎవరికైతే మరి వాళ్ళ ఆరోగ్యం కాపాడటానికి డబ్బులు ఇస్తే నీ కళ్ళకు కనపడవు. 2.5 లక్షల ఏదైతే ఆరోగ్య రక్ష ఇవాళ 5 లక్షలకు వెళ్ళి ఇవాళ పెద్ద ఎత్తున మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ ఆరోగ్యంలో ఇవాళ ఒక గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి పిల్లవాడు 3 కిలోలు పుట్టేదాకా ఏ విధంగా అన్నామృతాస్తం పెడుతున్నాం, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఏ విధంగా డెలివరీ విషయంలో మా అంగన్వాడీలు కానీ మా ఏఎన్ఎంలు కానీ మా నర్సెస్ కానీ మా సిబ్బంది కానీ మా ఆశా వర్కర్లు కానీ ప్రభుత్వ వైద్యులు కానీ ఇవాళ చేస్తూ ఉన్న కార్యక్రమాలు నీకేమీ కనపట్టాల. ఇవాళ అధికారులు కానీ ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి స్థాయిలో నుంచి కింద స్థాయి అధికారి వరకు ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు కానీ పారిశ్రమలు కానీ ఇవాళ పెద్ద ఎత్తున 1,000 కోట్ల 1,00,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో జరుగుతుంటే దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ నీకు ఇరిగేషన్ మీద అవగాహన లేదు. ఇవాళ 10,000 కోట్లు మేము ఇవాళ పోలవరం మీద ఖర్చు పెడితే 25,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతున్నాం. ఇవాళ నీ ఇష్టారాజ్యంగా నువ్వు వేసుకున్న పుస్తకాలే నువ్వు నిన్న మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. అవాస్తవాలు, కల్పితాలు, నోటికొచ్చిన అబద్ధాలు, అసత్యాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఎంతసేపటికి హెరిటేజ్ కంపెనీ మీదో చంద్రబాబు నాయుడు గారి మీదో కుటుంబ సభ్యుల మీద నీ నోటి దురద, నీ మాటలు, నీ తిట్లు, నీ ప్రసంగాలు ఈ మార్నింగ్ వాక్లో ఈవినింగ్ వాక్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎన్ని వేల సార్లు ఎన్ని వందల సార్లు నువ్వు మాట్లాడావో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మెషిన్ లెర్నింగ్లో చూసుకో. ఇవాళ ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఇవాళ ఎక్కడా కూడా మరి ఇవాళ సామాన్యుడికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పేదవాడికి, సామాన్యుడికి, మధ్యధరుడి దగ్గరికి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుంది? ఇవాళ ప్రజలు నీ అబద్ధాలు కానీ అసత్యాలు కానీ నమ్మే
పరిస్థితిలో లేరు. ఇవాళ స్పష్టంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నిన్న నేను అనంతపురం జిల్లాలో కూడా ఇన్ఛార్జి మంత్రిగా ఆ గ్రామ సభలు చూసి వచ్చాను. చాలా పెద్ద ఎత్తున కృష్ణాజలాలు వచ్చాయని, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నీళ్లు వస్తాయని, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గ్రావిటీతో జూన్ జూలైలో నీళ్లు వస్తాయి. అదేవిధంగా 2019 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఆ మేరకు ఇక్కడ మనం ఉపయోగించే నీళ్లన్నీ కూడా శ్రీశైలం ద్వారా, తెలుగంగ ద్వారా, అంద్రినివా ద్వారా, గాలేరి నగర్ ద్వారా రాయలసీమ, రతనాలసీమ అవుతుంది. మా జీవితాలు ముందుకెళ్తాయి. ఎన్నో దశాబ్దాలు కష్టాలు, మా బాధలు తొలగిపోతాయి. పెద్ద ఎత్తున మేము హార్టికల్చర్ పంటలు పండించుకొని దేశంలో, రాష్ట్రంలో అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ, చిత్తూరు కానీ రైతాంగం ఆనందంగా ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటే, నువ్వు ఇవాళ 24,000 కోట్లు రుణమాఫీ, ఈ కష్టాల్లో కూడా 8,000 కోట్లు ఈ నెలలోనే రైతులు ఖాతాల్లో వేయబోతూ ఉన్నాం. ఈ దేశంలో దానికి తెలంగాణ చేయలా, పక్కనున్న రాష్ట్రాలు చేయలా, 24,000 కోట్ల రుణమాఫీ వడ్డీతో సహా మేం కడతా ఉంటే, రుణమాఫీ గురించి ఒక్క మాట మాట్లాడు, రుణమాఫీ జరగదని ఎన్నికల ముందు మాట్లాడు. డాక్రా మహిళలు పసుపు కుంకుమ కార్యక్రమాల కింద వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున మరి 10,000 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇస్తే అది నీ కళ్ళకి కనపట్ల. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల్లో మహిళలకు ఎంత రుణాలు ఇచ్చాడు, ఎంత వడ్డీ మాఫీ చేశాడు, ఎంత పెట్టుబడులు శ్రీనదులు ఇచ్చాడు, ఒక్కసారి నువ్వు వాస్తవాలు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. మా మంత్రులు కానీ, మా అధికారులు కానీ ఆ సమాచారం అంతా కూడా ఈరోజు ప్రజలకు ఇస్తారు. అంటే ఎన్ని అసత్యాలు, ఎన్ని అబద్ధాలు. రుణమాఫీ 24,000 కోట్ల గురించి ఒక్క మాట లేదు. డాక్రా మహిళలకు ఇచ్చిన 10,000 కోట్ల గురించి ఒక్క మాట లేదు. ఇవాళ మహిళలు బ్రహ్మాండంగా రుణాలు తీసుకొని, మరి వడ్డీ లేని రుణాలు తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే ఒక్క మాట లేదు. ఈ విధంగా ఎక్కడా కూడా వాస్తవాలను ఒప్పుకోకుండా అసత్యాలు, అబద్ధాలు చెప్తూ ఇన్ని రోజులు కూడా కాలయాపన చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ సాంప్రదాయంలో, శాసనసభ వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించకుండా ఇవాళ నువ్వు నిస్సహాయంగా, ఇవాళ నిస్తేధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపు యాత్ర నిన్న జరిగింది. ఈ యాత్రలో నీ నాయకులకి, నీ శాసనసభ్యులకి, నీ కార్యకర్తలకి, నీ ఘనకార్యాలన్నీ కూడా నిన్న బయటపడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యాత్రతో పాటు శుభ్రంగా కాశీ యాత్ర కూడా చేసుకో. నీకు ఇప్పటికైనా మరి వాస్తవాలు తెలుసుకొని పశ్చాత్తాపం పడి ప్రజల ముందుకు వాస్తవాలు ఒప్పుకో జగన్మోహన్ రెడ్డి. ఈ అసత్యాలు, అబద్ధాలు కట్టిపెట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా మేము ప్రజాక్షేత్రంలో ఛాలెంజ్ చేస్తాం. రేపు ఎన్నికల్లో ఈ మేము చేసే అభివృద్ధి, సంక్షేమం ఒక పక్క, అమరావతి, పోలవరం, రాష్ట్రంలో 13 జిల్లాల్లో మేము చేసిన 100,000 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చెప్తాం. అవినీతిలో కూరుకుపోయి, అవినీతి కేసుల్లో ఉండి ఇవాళ మోడీ గారితో కుమ్మక్కయ్యి ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడావా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే మేధావులు కానీ, జయప్రకాష్ నారాయణ గారు కానీ 85,000 కోట్ల రూపాయలు మోడీ గారు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలని చెప్పారు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు.